ఈ పాడ్ పేరు అంటా అనుకుంటా అని పెట్టా కానీ లేమెన్ టర్మ్స్లో చెప్పాలంటే ఇట్స్ అబౌట్ బిచ్చింగ్. ఇందులో మాట్లాడిన వాటి గురించి మూడు ముక్కల్లో చెప్పమంటే ఐ కెన్ సే ఇట్స్ అబౌట్ గాసిపింగ్, అయ్యప్ప మహత్యం అండ్ ఏ పజిల్ ఎక్సర్సైజ్. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, గివ్ ఇట్ ఎ లిసన్. నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ లెట్స్ జంప్ ఇన్ టు ద టాపిక్, అంటా అనుకుంటా. ఎప్పుడైనా కానీ మన చుట్టూ ఉన్నవి మన బిలీఫ్ సిస్టమ్ని వ్యాలిడేట్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ ఉంటుంది. దానికి సంబంధించి ఆపోజిట్గా ఏమన్నా ఉన్నా జరిగినా లేకపోతే ఎవడన్నా క్వశ్చన్ చేసినా మనం దాన్ని నమ్మడానికి ప్రిఫర్ చేయం. అసలు నిజమేంటో తెలుసుకుందామని ఎవడూ టైం కూడా ఇన్వెస్ట్ చేయడు. క్లుప్తంగా చెప్పాలంటే మనకి నచ్చకపోతే అది ఎంత పెద్ద నిజమైనా మనం నమ్మం. ఇండియాలో ఉన్న సకల దరిద్రాలకి కారణం అదే. తెలుసా అని అఖిల ఫ్రెండ్ కీర్తి ఉంది చూడు, ఆ పిల్ల నీ గురించి మస్తు బ్యాడ్గా మాట్లాడుతుందంట. వదినా ఇది విన్నావా, పక్కింటి శారదా కోడలు పెద్దగా అయ్యాలంట. ఆ ఆనంద్ గారికి ఏంట్రా, పులిరాజా వాడు పూటకు ఓ అమ్మాయిని ఓయోకి తీసుకెళ్తాడంట అని చెప్పి మనం అంటాల్లోనే బతికేస్తాం. అందులో నిజం ఎంతుంది అనేది మాత్రం తెలుసుకో. ఎందుకు తెలుసుకోవాలి? ఇట్స్ ఎంటర్టైనింగ్, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఐ డోంట్ కేర్ అని ఇంకో 10 మందికి పాస్ చేసుకుంటారు. ఇవన్నీ ఇండివిజువల్ లెవెల్లో ఉండే అంటాలు. కొన్ని అంటాలు మాత్రం దేశాన్ని ఊపేస్తాయి. అరే తెలుసా, ఆడోళ్ళని అయ్యప్ప టెంపుల్కి రావద్దన్నారంట. పీరియడ్స్లో ఉన్న లేడీస్ అంటరాని వాళ్ళంట. ఆ టైంలో లేడీస్ని ఇంప్యూర్ పీపుల్గా కన్సిడర్ చేస్తున్నారంట, అందుకే గుడికి రావద్దన్నారంట. దిస్ ఈస్ మిసోజినీ, దిస్ ఈస్ పేట్రియార్కీ అని అంటా అంటా అనుకుంటూ వాట్సాప్ యూనివర్సిటీలో ఓ షేర్ చేసుకుంటూ చాలా పెద్ద గొడవ చేశారు. ఈ గొడవ ఏ రేంజ్కి వెళ్ళిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళేదాకా నడిచింది. వీ ఆల్ నో కోర్టుకు వెళ్ళక వాళ్ళు అలా అన్నారంట ఇలా చేస్తున్నారంట అని చెప్తే నడవదు. దాని పుట్టు పూర్వత్రాల దాకా తీసుకెళ్లి ప్రూఫ్స్ ముందు పెట్టాలి. సో దే స్టార్టెడ్ గోయింగ్ డీప్ ఇన్ టు ద రూట్స్ ఆఫ్ దిస్ ఇష్యూ. డీప్గా వెళ్ళాక వాళ్ళకి తెలిసింది ఏంటయ్యా అంటే, పీరియడ్స్లో ఉన్నవాళ్ళు ఇంప్యూర్ అని అన్నది నిజమే కానీ అది అనింది గుడికి సంబంధించిన మత పెద్దలు కాదు అని తెలిసింది. దాట్ స్టేట్మెంట్ కేమ్ ఫ్రమ్ సమ్ అదర్ రిలీజియన్ ఎల్డర్స్ అని చెప్పి దే షోడ్ హూ మేడ్ దట్ స్టేట్మెంట్ ఇన్ ద కోర్ట్. ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని లేనిపోని పెంట చేసి వేరే వాళ్ళని కించపరచాలని నాకు లేదు కాబట్టి లైట్ తీసుకుందాం. సో ఒకటి ఫాల్స్ స్టేట్మెంట్ అని ప్రూవ్ అయింది. రెండోది, విచ్ ఇస్ అ బిగ్గర్ ఇష్యూ, లేడీస్ని అయ్యప్ప టెంపుల్కి రానివ్వకుండా ఉండడం. అవును, ఎందుకెళ్ళదా ఆ గుడికి అసలు, ఇదేంటి అని జడ్జి అడిగితే, సార్ 100 ఏళ్ల నుంచి అక్కడున్న సంప్రదాయం అదే సార్, స్వాములు నిష్ఠగా ఉంటారు, ఇలా ఆడవాళ్ళని తాకరాదు అని రూల్ ఉంది అని చెప్పారు. నువ్వు ఉట్టి స్టేట్మెంట్స్ చెప్పకు, అక్కడ ఈ సంప్రదాయాలు ఫాలో అవ్వాలి అని ఎక్కడ రాసుంది? అసలు వేరే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకి అడ్డు వచ్చేటట్టు ఈ సంప్రదాయం ఎందుకుంది? మొత్తం ప్రూఫ్స్ అండ్ డీటెయిల్స్తో నా దగ్గర ఉండాలి అని జడ్జి అడిగితే, దోస్ లాయర్స్ వెంట్ అండ్ బ్రాట్ ద ప్రూఫ్స్. కొంచెం హిస్టరీ లెసన్ లాగా ఉంటుంది, ప్లీజ్ డూ బేర్ విత్ మీ. సో ఆడోళ్ళని ఎందుకు శబరిమలకి రావద్దు అన్నారంటే, అయ్యప్ప ఈచ్ ఫేజ్ ఆఫ్ లైఫ్కి టెంపుల్స్ డెడికేట్ చేసి ఉన్నాయి. ఒక టెంపుల్లో పసివాడిగా ఉండే అయ్యప్ప ఉంటే వేరే టెంపుల్లో ఆయన మ్యారీడ్ ఫేజ్లో సతీ సమేతంగా ఉంటారు, ఇంకొన్ని టెంపుల్స్లో ఓల్డర్ సన్యాసి ఫేజ్లో ఉంటారు. శబరిమల టెంపుల్లో మాత్రం స్టూడెంట్ ఫేజ్లో ఉండి బ్రహ్మచర్యం ఫాలో అవుతున్న అయ్యప్పనే ఉంటారు. వేరే అన్ని ఫేజెస్ ఆఫ్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తున్న అయ్యప్ప టెంపుల్స్కి ఎవ్రీవన్ ఆర్ అలౌడ్, కానీ బ్రహ్మచర్యం ఫాలో అవుతున్న దేవుడి దగ్గరికి అదర్ జెండర్స్ ఆర్ నాట్ అలౌడ్ అకార్డింగ్ టు ద ధర్మశాస్త్ర అని ప్రజెంట్ చేశారు. అలా అయితే నిత్య బ్రహ్మచర్యం ఫాలో అవుతున్న ఆంజనేయుడి గుడికి మాత్రం లేడీస్ ఎందుకు అలౌడ్, అయ్యప్ప టెంపుల్కి మాత్రం ఎందుకు నాట్ అలౌడ్ అని అడిగితే, వాళ్ళు మళ్ళీ శాస్త్రాలు తిరిగేసి చూసి, గురువుగారు మామూలుగా హిందూయిజంలో 2 టైప్స్ ఆఫ్ బ్రహ్మచర్యం ఫాలో అవుతారు. ఒకటి ఉపకుర్వాన బ్రహ్మచర్యం, అది ఏంటంటే గురుకులంలో గురువు దగ్గర లెర్నింగ్స్ చేస్తున్న పిల్లలు ఫాలో అయ్యేది. స్టూడెంట్ ఫేజ్లో వాళ్ళు డెలికేట్ మైండ్స్తో ఉంటారు, వేరే జెండర్స్తో ఇంటరాక్ట్ అయ్యి డీవియేట్ కాకుండా గురువుకి సేవ చేసుకుంటూ ఫోకస్డ్గా శిక్షణ పొందాలి అనేది ఆచారం. శిక్షణ అయ్యాక వీళ్ళు కావాలి అనుకుంటే పెళ్లి చేసుకోవచ్చు, కాపురం చేయొచ్చు. సెకండ్ టైప్ ఏంటంటే నైష్టిక బ్రహ్మచర్యం, వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే జీవితాంతం పెళ్లి చేసుకోరు, వాళ్ళ ముందు ఎంత పెద్ద అందగత్త వచ్చినా వాళ్ళ ఫోకస్ మారదు, బాడీలో ఏ కెమిస్ట్రీ జరగదు. పురాణాల్లో భీష్ముడు ఆంజనేయుడు నైష్టిక బ్రహ్మచర్యులు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాబట్టి దేర్ ఆర్ నో రూల్స్ వాళ్ళ చుట్టూ ఎవరు ఉండాలి ఎవరు ఉండొద్దు అని. బట్ అయ్యప్ప కేసు అది కాదు, హీఈస్ ఏ ఉపకుర్వాన బ్రహ్మచారి ఇన్ ద టెంపుల్. అల్టిమేట్లీ గుడి ఈజ్ ఫర్ ద డైటీ, అకార్డింగ్ టు ద డైటీ ఓన్లీ ఎవ్రీ వన్ షుడ్ ఫాలో సర్టన్ రూల్స్. అందుకే మాల వేసుకున్న వాళ్ళు కూడా యాజ్ ఎ రెస్పెక్ట్ టు హిమ్ షుడ్ ఫాలో ఉపకుర్వాన బ్రహ్మచర్యం. వాళ్ళ దగ్గరికి లేడీస్ వెళ్ళొద్దు, లేడీస్ దగ్గరికి వీళ్ళు వెళ్ళకూడదు అనేది ట్రెడిషన్ అవ్వడం వల్ల ఆ టెంపుల్కి ఉమెన్ హ్యావ్ బీన్ టోల్డ్ నాట్ టు కమ్. ఇది ఒక రీజన్. రెండో పాయింట్ ఏంటంటే, ఇలాంటి పద్ధతులు రీతి రివాజులు ఓన్లీ శబరిమల టెంపుల్కే ఉన్నాయని ఏం లేదు సార్, ఇండియాలో ఉన్న తాంత్రిక్ టెంపుల్స్ అన్నిటికీ ఇలానే స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు ద తాంత్రిక్ రెగ్యులేషన్స్, బ్లడ్, బాడీలీ వేస్ట్ లైక్ మలమూత్రాలు అండ్ లాస్ట్లీ వీర్యం, ఐ మీన్ సీమెన్ ఆర్ ప్రొహిబిటెడ్ ఇన్ దీస్ టెంపుల్స్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఎనీ వన్ విత్ అన్ ఓపెన్ వుండ్, అది పిల్లోడైనా పెద్దోడైనా బ్లీడ్ అవుతున్న ఏ ప్రాణైనా, షుడెంట్ బి ఎంటరింగ్ ద తాంత్రిక్ టెంపుల్. ఒకవేళ పసిపిల్లలు వచ్చి అనుకోకుండా టాయిలెట్ పోయినా,
దెబ్బతగిలి రక్తం చెందినా గుడి మొత్తం క్లోజ్ చేసి శుద్ధి చేయించాలి, ఐ మీన్ ప్యూరిఫికేషన్ స్టార్ట్ చేయాలి, విచ్ ఈస్ అ సపరేట్ తలనొప్పి అండ్ ఇన్కన్వీనియన్స్ ఫర్ ఎవ్రీవన్. అన్ఫార్చునేట్లీ బ్లీడింగ్ ఆఫ్ బ్లడ్ మీద రెస్ట్రిక్షన్ ఉండడం వల్ల మెన్స్ట్రుయేషన్ ఏజ్లో ఉండే లేడీస్ లైక్ 10 to 50 ఏజ్ గ్రూప్ వాళ్ళు రాకూడదు. ఒకవేళ వస్తే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద ఎనర్జీ దట్ షుడ్ బి గోయింగ్ స్మూత్లీ ఇన్ ద టెంపుల్ అని రూల్ ఉంది. దిస్ ఈజ్ నాట్ ఎ డిస్క్రిమినేషన్, దిస్ ఈజ్ ఎ రూల్ బుక్ టు ఫాలో అని చెప్పారు. అండ్ ఒకవేళ ఇది డిస్క్రిమినేషన్ అని మీరు ఫీల్ అయితే, అమ్మవారి శక్తిపీఠాల్లో ఒకటి అయిన ఆటుక్కల్ భగవతి టెంపుల్ ఉంది కేరళలో. ఆ దేవత ఫెస్టివల్ జరిగేటప్పుడు గుడి కాదు, ఆ వీధిలో మగాళ్ళు తిరగకూడదు అని ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ హోల్డ్స్ ఎ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఫర్ లార్జెస్ట్ రిలీజియస్ గ్యాదరింగ్ ఆఫ్ ఉమెన్. ఇలానే అస్సాంలో కామాఖ్యా టెంపుల్ ఉంది. ఇక్కడ అమ్మవారికి పీరియడ్స్, ఐ మీన్ నెలసరిని సెలబ్రేట్ చేస్తారు. ఆ గుడిలో పూజార్లు కూడా ఆడవాళ్లే ఉంటారు. ఇలా చెప్తూ పోతే ఆడవాళ్ళని రానివ్వని టెంపుల్స్ కంటే మగాళ్ళని రానివ్వని టెంపుల్సే ఎక్కువ. కానీ ఏ మగాడు నన్ను వద్దంటున్నారు కాబట్టి నేను ఆ టెంపుల్కే వెళ్తా అనట్లేదు. ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు మాత్రం పదంటి ముందుకు పదంటి తోసుకు పోదాం పోదాం గుడిలోకి అని అందరినీ రెచ్చగొట్టి పెంట పెంట చేస్తున్నారు. అంటే ఇక్కడేదో మగాళ్ళందరూ ప్రతి రూల్ అండ్ రెగ్యులేషన్కి ఉన్న బ్యాక్ స్టోరీ తెలుసుకొని మెచ్యూర్డ్గా ప్రవర్తించారు అనట్లేదు. ఉన్న తలకాయ నొప్పుల్లో నన్ను ఒక గుడికి రావద్దంటే ఏంటి తొక్క? 40 లక్షల గుళ్ళున్నాయి ఇండియాలో, వాటికి పోతా అని ది అవాయిడెడ్ డ్రామా అంతే. దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ అబ్జర్వ్ ఇన్ మెన్. ఇండియాలో జెండర్ స్పెసిఫిక్ థింగ్స్కి సంబంధించి అబ్బాయిలకి ఫేవర్గా ఉన్నా అన్ఫేవరబుల్గా ఉన్నా దే ఆర్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ టు మేక్ ఎ సీన్ అరౌండ్ ఇట్ ఆర్ ఫైట్ ఫర్ ఇట్. దీనికి ఏడవాలో ఆనందపడాలో అర్థం కాదు. బట్ ఎనీవే మ్యాటర్ అయితే అదమ్మా అని చెప్పి కేసు ప్రజెంట్ చేశారు. బాబు ఆపు 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 కొంచెం ఆపు, ఇప్పుడు ఎప్పుడో సెంచరీస్ బ్యాక్ రాసిన బుక్లో ఇలా ఉంది కాబట్టి రావద్దు అంటున్నారు అని అంటున్నావు, ఓకే. అదే సెంచరీస్ బ్యాక్ నుంచి వెనకబడిన కులాలని గుడి లోపలికి రానివ్వలేదు, అది కూడా ఏదో బుక్లో రూల్ అయ్యే ఉంటుంది అనుకుంటా. మరి రాసింది కాబట్టి బ్యాక్వర్డ్ కాస్ట్ని గుడికి రానివ్వకుండా ఉంచుదామా? ఇట్స్ నాట్ డిస్క్రిమినేషన్, ఇట్స్ ఏ రూల్ అని అంటావా అప్పుడు కూడా? మాస్టరు మీ కథలో పిల్లలకి చెప్పండి, మాకు కాదు అని ఇంకో ఆర్గ్యుమెంట్ చేశారు. సి మీరు గమనిస్తే ఈ ఆర్గ్యుమెంట్లో కూడా ఒక అంటా ఉంది, వెనకబడిన కులాలని రానివ్వద్దు అని ఏదో బుక్లో రూల్ ఉండే ఉంటుంది అనుకుంటా అని. అలా ఏ స్క్రిప్చర్లో ఉందో చూపించరా, సౌండ్ లేదేంట్రా? మరి అదే మీరు అనుకుంటున్నారు, అది కుల వివక్షత శాస్త్రంలో లేదు, అది మనుషులు తమంతట తాము మేము గొప్ప మీరు తక్కువ అని చేస్తున్న ప్రాక్టీస్ నుంచి వచ్చింది. ఇట్ వాజ్ నాట్ ఎ ట్రెడిషన్, విచ్ ఈజ్ ఎ క్లియర్ కట్ డిస్క్రిమినేషన్ అని చెప్పారు. సి దిస్ ప్రూవ్స్ అగైన్ దట్ అంటాలో నిజం మ్యాక్సిమం ఉండదు అని. ఇవన్నీ ఆలోచిస్తే అనిపిస్తుంది అందరూ మంచి ఆలోచనలతోనే ఒక పర్పస్తోనే ట్రెడిషన్స్ పెట్టారు. మనకే రోగం, లేనిపోని రీజన్ లేకుండా యాడ్ చేసి అతి చేస్తూ ఉంటాం. ఏంటి ఈ అజయ్ గారు ఎప్పుడు కమ్యూనిస్ట్ భావాలని వ్యక్తపరిచే వీడు సడన్గా దేవుడికి ఇంత ఫేవరబుల్గా మాట్లాడుతున్నాడు? ఏదైనా హిందూ పార్టీలో జాయిన్ అవుతున్నాడా అని అనుకుంటారేమో. అలా ఏం లేదమ్మా, ఐమ్ జస్ట్ పుటింగ్ అవుట్ ఎ కేస్. అంటా అంటా అని నిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే ఎంత పెంట జరుగుతుంది అని. అదంతా ఓకే, కానీ బిగినింగ్లో మనుషులకి నచ్చకపోతే కళ్ళ ముందు ఉన్న నిజం కూడా నమ్మరు అని అన్నావు, దానికి ఏమంటావంటే యా అదొకటి ఉంది కదా అక్కడికే వస్తున్నా. కొన్ని కొన్ని అంటాలు ఎలా ఉంటాయంటే బాబాయ్, మనలో భయం పెంచడానికి, నిజం తెలియకుండా ఉండడానికి, క్వశ్చన్ చేయకుండా మోసుకొని ఉండమని చెప్పడానికి వాడతారు, విచ్ ఈజ్ వే మోర్ డేంజరస్ ఫర్ ప్రోగ్రెస్. మళ్ళీ అయ్యప్పదే మాట్లాడదాం. ఏదో సంక్రాంతి టైంలో నా పాడికి అయ్యప్ప స్వామికి బాగా సింకైంది ఈసారి, ఇందాక నుంచి ఆయనే పట్టుకొని మాట్లాడుతున్నా. ఎనీవే మ్యాటర్ ఏంటంటే, మన చిన్నప్పుడు ఏదైనా పండగ వస్తుందంటే ఆ పండగకి రిలేటెడ్ మూవీస్ వేసేవాళ్ళు టీవీలో, గుర్తుందా? వినాయక చవితికి వినాయక విజయం, క్రిస్మస్కి కరుణామయుడు అన్నట్టు వచ్చేవి. అలానే సంక్రాంతి టైంలో అయ్యప్ప స్వామి మహత్యం అని వచ్చేది, శరత్ బాబు ఇస్ ద హీరో ఇన్ ఇట్. ఐ యూస్ టు లవ్ దిస్ మూవీస్, ఎందుకంటే గ్రాఫిక్స్ ఉంటాయి కదా, సో వాటి కోసమైనా చూడాలి అన్నట్టు చూస్తుండే. ఆ మూవీలో మకర జ్యోతి గురించి శరత్ బాబు ఇలా చెప్తాడు, ఒకప్పుడు బ్రిటిష్ వాడు ఇలా గుంపులు గుంపులుగా వెళ్తున్న స్వాములను చూసి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని ఒక భారతీయుని అడిగితే జ్యోతి దర్శనానికి శబరిమలకి వెళ్తున్నారని చెప్తాడు. ఈ జ్యోతి సంగతి ఏంటో చూద్దామని ఆ బ్రిటిష్ వాడు అతని ఫ్రెండ్తో ఆ ప్లేస్కి వెళ్తే జ్యోతి వెలుగుకి తాళలేక ఆ బ్రిటిషర్ ఫ్రెండ్ చనిపోయాడంట, మిగిలిన ఆ ఒక్కడికి కళ్ళు పోయాయంట అని చెప్తారు. దిస్ ఈస్ ద డేంజరస్ అంటా దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఎవరూ జ్యోతిని క్వశ్చన్ చేయొద్దు, ఆరాలు తీసి ఆ ప్లేస్కి వెళ్ళే ప్రయత్నం చేయొద్దు అని భయపెట్టడానికి క్రియేట్ చేసిన స్టోరీ ఇది. అది నిజం కాదు అని అలా ఎలా చెప్తున్నావు అంటే, కట్ టు 2011, నేను బీటెక్ చదువుతున్న టైము. సంక్రాంతికి మకర జ్యోతి దర్శనానికి రికార్డ్ నెంబర్స్లో భక్తులు వెళ్ళారు, కానీ రిటర్న్ జర్నీలో తొక్కిసలాట జరిగి 104 మంది భక్తులు మరణించారు. అప్పటిదాకా హేతువాదులు జ్యోతి అనేది ఫేకు అని ప్రపోజ్ చేస్తూ కేసులు వేసినా పట్టించుకొని కోర్టు ఇప్పుడు పట్టించుకోవాల్సి వచ్చింది, బికాస్ పీపుల్స్ లైఫ్స్ ఆర్ ఎట్ స్టేక్ కదా. వెంటనే టెంపుల్కి సంబంధించిన ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుని ఎక్స్ప్లెనేషన్ అడిగింది హైకోర్టు. వాళ్ళు అప్పుడు చెప్పారు, మకర జ్యోతి అనేది ఆకాశంలో కనిపించే నక్షత్రం,
మకర వెలక్కు అంటే కొండపైన 3 సార్లు కనిపించే దీపం. ఆ దీపం దేవుడి మహిమ అని మేము ఎప్పుడూ చెప్పలేదు. ఒకప్పుడు ఆ కొండపైన ఉండే గిరిజనులు అయ్యప్పకి 3 సార్లు కర్పూర దీపాన్ని వెలిగించి సమర్పించేవారు. ఆ కొండపైన స్టార్ట్ అయిన ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల అక్కడ ఉండే గిరిజనులు వెళ్ళిపోతే ఆ జ్యోతి దర్శనానికి వచ్చిన భక్తుల కోసం అర్చకులే ఆ కర్పూర దీపాన్ని సమర్పిస్తున్నారని కోర్టుకి ఆ దేవస్థానం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఈ ముక్క ముందే చెప్పి జనాలను ఎందుకు అవేర్ చేయలేదు అంటే, మత విశ్వాసాలకు సంబంధించిన విషయం కాబట్టి వాటిని కెలిగితే కమ్యూనల్ పీస్ డిస్టర్బ్ అవుతుంది అని ఫీల్ అయ్యి మేము చెప్పలేదు అని అన్నారు. ఫర్ విచ్ స్టేట్ హైకోర్ట్ ఆల్సో అగ్రీడ్. అండ్ ఆల్సో కేరళ టూరిజంకి శబరిమల ఇస్ ఎ హ్యూజ్ అడిషన్, సో స్టేట్ కోర్టు దాన్ని అక్కడితో వదిలేసింది. సో ఆ దీపానికి కారణం దేవుడు కాదు మనుషులే అని చెప్పి వర్డిక్ట్ వచ్చింది. బట్ ఇది శరత్ బాబు సినిమా చూసి ట్రాన్స్లో ఉన్న వాళ్ళకి సింక్ అవ్వలేదు. దే రిఫ్యూజ్ టు స్టిల్ బిలీవ్ ద ట్రూత్. ఇప్పటికీ దేవుడే ఆ దీపం రూపంలో వస్తున్నాడని అందరూ నమ్ముతారు. ఎవరిదాకో ఎందుకు నా ఫ్రెండ్ ఉంది జ్యోతి అని. తన డాడ్ జ్యోతి దర్శనం చేసుకుని వచ్చాక తను పుట్టిందని తనకు ఆ పేరు పెట్టారు. 2011లో ఈ న్యూస్ తెలిసిన వెంటనే షీ లిటరల్లీ క్రైడ్ అండ్ రిఫ్యూజ్ టు బిలీవ్ ఇట్. ఇలా ఉంటుంది పంచాయతీ. అందుకే మన దేశంలో దొంగ బాబాలని నమ్మకండ్రా అన్నా కూడా ఎవడు పట్టించుకోడు. సీ, నేనేమి స్వాములని ఆర్ అయ్యప్పని కించపరచట్లేదు. ఐ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ పీపుల్ హూ వేర్ మాల. ఇన్ఫ్యాక్ట్ 6 నెలలు అందరూ మాల వేసుకోవాలి అని ఉంటే దిస్ వరల్డ్ వుడ్ బి ఎ బెటర్ ప్లేస్ అని నమ్ముతా. బికాస్ ఆఫ్ ద డిసిప్లిన్ అండ్ ద నాన్ వైలెన్స్ పాత్ ద టేక్ ఈస్ క్రేజీ మ్యాన్. బట్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. దేవుడు అంటే భక్తుండాలి కానీ ఇలా కథలు చెప్పి భయం పెట్టద్దు కదా. ఎవరి నమ్మకం వాళ్ళది, వాళ్ళు నమ్మితే నమ్మని రాబాయ్, నీకొచ్చిన నష్టం ఏంది అంటే, ఇలాంటి అబద్ధాలను నిజం అనుకోవడం వల్లే 2011లో 104 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే చెప్తున్నా ఈ అంటా అంటా కథల్లో పడకండి, ముఖ్యంగా లేడీస్. వీళ్ళకి జరిగే బిచ్చింగ్ సెషన్స్లో 90% ఆఫ్ ద స్టోరీస్ అన్నీ అంటాలోనే ఉంటాయి. ముఖ్యంగా పార్టీసు, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళలో ఈ అంటా కబుర్లు 100 టైమ్స్ ఎక్కువ జరుగుతాయి. ఎవడి ఇంపార్టెన్స్ ఆడు చూపించుకుందామని అసలు ఏమేమో మాట్లాడుకుంటారు. తెలుసా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అమెరికాలో ఎప్పటి నుంచో కలిసి ఉన్నారంట. ఏం చేసి వచ్చారు, వేరే క్యాస్ట్ అయినా ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఆ పిల్ల అలాంటిదంట, ఈడు ఇలాంటివాడు అనుకుంటా అని ప్రాబబిలిటీలోనే పెట్టుకుంటారు ముచ్చట్లు. అందుకే అన్నారు దెర్ ఈస్ నో ట్రూత్ ఎనీమోర్, జస్ట్ పర్స్పెక్టివ్స్ అని. రామాయణంలో కైకేయి కూడా మందర నుంచి ఇలాంటి అంటా కబుర్లు వినే రాముడిని అడవులకు పంపింది. అందుకే ఎదుటోడు చెప్పింది ఏదైనా, అది మనకు నచ్చినట్టున్నా లేకున్నా వెంటనే రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకోకుండా నిజమేందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అలా కాదు అంటే మూసుకొని కూర్చుందాం. న్యూ ఇయర్కి రెజల్యూషన్గా నేను నా నాలుకని కంట్రోల్లో పెట్టుకొని షూర్గా ఉన్న వాటి గురించి, నా ముందు జరిగిన వాటి గురించి మాత్రమే మాట్లాడతాను తప్ప ఈ అంటా కబుర్లు మాట్లాడను. ఒకవేళ నాకు వేరే వాళ్ళు ఇలాంటి కబుర్లు చెప్పినా అందరికీ పాస్ చేయను అని కొత్త రెజల్యూషన్ యాడ్ చేసుకొని ఫాలో అవ్వండి. యూ విల్ సీ హౌ సైలెంట్ అండ్ బెటర్ యువర్ లైఫ్ విల్ గెట్. ట్రై చేయండి మరి. ఎప్పుడూ రియాలిటీ క్లారిటీ అంట కదా. కొత్త సంవత్సరంలో కొత్తగా ఈ అంటా పాడ్కాస్ట్కి ఎక్స్టెన్షన్గా చిన్న ఎక్సర్సైజ్ ఇవ్వనా? ఏం లేదు, రామదాస్ మూవీలో ఇదిగిదిగో నారాముడు ఈడనే కొలువు ఉండినాడు అని సాంగ్ ఉంది కదా, అందులో వనవాసంలో భాగంగా భద్రాచలం నుంచి పాస్ అవుతున్న సీతారాములు ఎక్కడ స్టే చేశారో, సీతమ్మ ఎక్కడ చీర ఆరేసుకుందో, లక్ష్మణుడు లక్ష్మణ రేఖ ఎక్కడ గీశాడో, అసలు రాముడి ఫుట్ ప్రింట్స్ నుంచి రావణుడు సీతమ్మని ఎత్తుకెళ్లేదాకా ప్రతి ఈవెంట్ అక్కడే ఉంటుందని చూపిస్తారు. కానీ ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో రాముడు వెళ్ళిన దారి గురించి చూస్తే, సీతమ్మని రావణుడు ఎత్తుకెళ్ళింది దండకారణ్యం దగ్గరున్న పంచవటి నుంచని ఉంది. అది నాసిక్లో ఉందని నమ్ముతారు చాలామంది. ఎందుకంటే అక్కడ కూడా సేమ్ ఇలానే మన వాళ్ళు స్నానం చేసిన ప్లేసు, రిలాక్స్ అయిన ప్లేసు, శివుడికి పూజ చేసుకున్న ప్లేసు అండ్ గుహుడు గంగానది దాటిచ్చిన ప్లేసు అన్నీ దగ్గరే ఉన్నాయి. సో బేసిక్గా రామాయణానికి సంబంధించిన మేజర్ ఇంటర్వెల్ బ్లాక్ అంతా భద్రాచలంలో జరిగిందంట అని కొంతమంది, లేదు నాసిక్లో జరిగిందంట అని మరికొంతమంది వాళ్ళ వాళ్ళ బిలీఫ్ సిస్టంలో ఉన్నారు. మరి ఈ 2 అంటాల్లో ఏ అంటా నిజమో తెలుసుకోవడానికి ట్రై చేస్తే చేయండి. నాకు చెప్పక్కర్లేదు, నాకు ఆల్రెడీ తెలుసు. I want this to be your first step towards the journey of believing in reality than the story itself. Have fun guys. Eppatlaage do share it if you want people to be more aware of these things. Ledu nenu offend ayyanu, nuvu cheppindi kuda nijam gaadu anipiste let me know. I'll be all ears. Chelo unta inka. Na peru Ajay Padarthi, will meet you with the next pod. Bye.